అందుకే రాహుల్ గాంధీని చెప్తున్నాడు కదా బీఆర్ బీజేపీ అంటువ్యాధి అని చెప్పి. ఇలా బీజేపీ నిరుద్యోగ సమస్య అంటువ్యాధి అంటుపెట్టింది దేశవ్యాప్తంగా అన్నారు. ఇవాళ నేను సవాల్ చేస్తున్నా రాహుల్ గాంధీకి, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి సెక్యూరిటీ లేకుండా పోతే ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థి నిరుద్యోగ యువత అంతా కూడా నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. గెలిచిన వెంటనే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇలా గెలిచి 7 నెలలు అయినప్పుడు కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళ ఇంకా 5 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఖాళీలు భర్తీ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే ఇలా పోలీసుల ద్వారా అనగదొక్క ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించుకోవాలి. ప్రధానమంత్రి రోజుగార్ మేళా పేరుతోని నరేంద్ర మోడీ గారు 10 లక్షల మందికి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం గుర్తించుకోవాలి. ఇవన్నీ గమనించిన ప్రజలే ఇవాళ మాకు ఎట్టి బస్సులో ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు తప్ప వేరే వ్యక్తి ప్రధానిగా ఒప్పుకునే ప్రసక్తే లేదని భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థిగా వెళ్ళి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ బహిరంగ సభలు గాని ఏ సమావేశాలు గాని మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐఎన్డీఏ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎక్కడ ధైర్యంగా చెప్పిన దాఖలాలు లేవన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. అరే దేశ ప్రజానే అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికల్లో ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ ఆశ్చర్యానికి గురే నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా ఉండే అర్హత ఉందని భావించి ఓటేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత మనము ఏ స్థాయిలో పనిచేయాలో మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా ఉద్యమాలు చేస్తామో, ఏ విధంగా అగ్రెసివ్గా మనం ఫైట్ చేస్తామో, ఏ విధంగా తెగించి ఫైట్ చేస్తామో, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా ఒక విశ్వాసం కల్పించే విధంగా పోలీస్ లాఠీ దెబ్బలకు భయపడకుండా జైళ్లకు భయపడకుండా కేసులకు భయపడకుండా ఏ విధంగా అగ్రెసివ్గా పనిచేస్తామో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే అరాచకాలు పాల్పడుతుంది. కాబట్టి కార్యకర్తలు నాయకులందరూ కూడా అదే వాతావరణంలో పనిచేయాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పడింది. ప్రజలు మళ్లీ ఆలోచిస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మేము వేయాల్సింది బీజేపీకే ఓటు వేయాలి, కానీ 6 గ్యారెంటీలు మోసం చేసి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు విశ్వాసం కల్పించి మాకు భరోసా ఇచ్చి మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసి మా కోసం ఫైట్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. తిరిగి కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేసే ప్రయత్నం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. మాకు అండగా ఉండడానికి తిరిగి భారతీయ జనతా పార్టీకి మాకు సిద్ధంగా ఉందని చెప్పి ఇవాళ ప్రజలు తిరిగి మన మీద నమ్మకం విశ్వాసంతో మన కోసం ఎదురుస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రజలకు అండగా ఉండవలసిన అవసరం ఉంది, ప్రజలకు చేరువా ఉండవ కావాల్సిన అవసరం ఉంది, ప్రజలకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది, తిరిగి ఉద్యమాలను ప్రారంభించాల్సిన అవసరం ఉంది, అగ్రెసివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం తెలంగాణ ప్రజలు ఏ విధంగా మనకు ఓట్లేసి గెలిపించారో మనకు అండగా ఉన్నారో వాటి ఆ తెలంగాణ ప్రజలకు మనందరం ముందుగా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ముందుగా అందరం కూడా ఒక్కసారి మనకు 8 పార్లమెంటు స్థానాల్లో గెలిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో 8 పార్లమెంటు స్థానాల్లో గెలిపించిన వాడి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి అందరం లేచి సెల్యూట్ చేయాల్సిందిగా మీ అందరికీ చెప్తున్నా. తెలంగాణకు సెల్యూట్.